ఫస్ట్ వ్యూ కన్నా సెకండ్ వ్యూ విస్తరణ వేగం మొదటి వ్యూ కన్నా చాలా హెచ్చుగా ఉన్నది. మరణాల సంఖ్య చాలా ఎక్కువగా కనిపిస్తున్నది. మరణాల రేటు పూర్వంలాగా ఉన్నా విస్తరణ ఎక్కువగా ఉండటం వలన మరణాల రేటు ఎక్కువగా కనిపించకపోయినా సంఖ్య కనిపిస్తున్నది. దానివల్ల కొంత ప్యానిక్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ఇది బహుశా మానవ చరిత్రలోనే ఒక మహావిపత్తు. 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఫ్లూ జ్వరం, ఇన్ఫ్లుయెంజా మానవుడి మీద ఏ విధంగా దాడి చేసిందో, ఎంత ప్రమాదకరమైన పరిస్థితిని ఆ రోజున ఏర్పాటు అయ్యిందో, దానికన్నా పెద్ద ఎత్తున ఇవాళ మానవాళి ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కనిపించినటువంటి ఒక శత్రువు మీద, వైరస్ మీద వ్యక్తులుగా, కుటుంబాలుగా, సమాజంగా, రాష్ట్రంగా, ప్రపంచంగా, దేశంగా అందరూ కలిసి పోరాటం చేస్తున్నాం. ప్రపంచమే మొత్తంగా యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితిని మనం ఇవాళ ఎదుర్కొంటున్నాం. ప్రకృతి విపత్తి కన్నా చాలా పెద్దది. ఇంతకుముందు తుఫాన్లు చూసాం, భూకంపాలు చూసాం, ఉప్పెళ్ళు చూసాం, సునామీలు చూసాం. మనకు దగ్గరలో ఉన్నటువంటి దివిసీమ ఉప్పెన నాకు బాగా గుర్తు. వేల సంఖ్యలో పట్టి చనిపోయారు, గుట్టలు గుట్టలుగా శవాలు పడ్డాయి. దానికే ఆ రోజున సమాజం పీతిరిపోయింది. ఒక మారుమూల జరిగినటువంటి సంఘటన ఇది, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అలాంటి సందర్భంలో మానవాళంతా కూడా ఏకమై కులమతాలు, ప్రాంతీయ తత్వాలు, పార్టీ విభేదాలు అన్నీ మర్చిపోయి సంఘటితంగా ఎదుర్కోవాలనేటువంటి ఒక స్పిరిట్ వచ్చినటువంటి సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు, రామకృష్ణ మిషన్ కానివ్వండి, సత్యసాయి ఫౌండేషన్ కానివ్వండి, హరే కృష్ణ హరే రామ్ మఠం కానివ్వండి, ఇలా అనేక స్వచ్ఛంద సంస్థలు, వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు, చలనచిత్ర ప్రముఖులు అందరూ కూడా ముందుకొచ్చి తమ సహాయం చేసినటువంటి సందర్భాలున్నాయి. ఇప్పుడు కూడా చాలామంది సహాయాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఫస్ట్ వేవ్లోను, సెకండ్ వేవ్లోను సహాయం చేయలేని వాళ్ళు మౌనంగా కూర్చుంటున్నారు, మంచిది. కానీ దురదృష్టం ఏమిటంటే, ఈ ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కొందరు ఇదే తరువుగా ప్రభుత్వం మీద విమర్శలు చేయటం, ప్రభుత్వం మీద బాణాలు ఎక్కువ పెట్టడం, మానవాళిలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేయటం చూస్తున్నప్పుడు కొంత బాధ కలుగుతుంది. మరణాలు చూస్తున్నప్పుడు కంటి వెంట కన్నీరు కాదు, రక్తం కారుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ దేశం మొత్తం చూస్తే చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. దీన్ని ఆసరాగా చేసుకొని విమర్శలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే అది ఎందుకో ఒక దుర్మార్గంలాగా అనిపిస్తున్నది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, దానికి అనుకూలమైన పార్టీలు, దానికి అనుకూలమైన మీడియాలు గుప్పిస్తున్నాయి కథనాలు. శ్మశానాల్లో కెమెరాలు పెడతారు, అలాగే ఒక రోగి యొక్క పరిస్థితిని కెమెరాల్లో చిత్రీకరించి చూపిస్తారు. మంచిది, చూపించవలసిందే. పదే పదే చూపించేటటువంటి కార్యక్రమాలు. సరే, వీళ్ళు ఇప్పుడు ఇలాగే చేస్తున్నారా అంటే కాదు,
వారికి అనుకూలమైన ప్రభుత్వాలు వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా నీతి వాక్యం చెప్పేవారు సమాజం ఐక్యంగా ఉండాలని తమ పనులు తనమే చేసుకోవాలని ఊర్లో ఏదైనా రోడ్డు వేయాల్సి వస్తే మీరే వేసుకోండి అని చెరువులు పూడికి తీయండి అని ప్రభుత్వ పాత్ర కన్నా కూడా ప్రజల పాత్ర పెరగాలని సమైక్యంగా ఉండాలని చెప్పేవారు మంచిదే కాదన్నారు కానీ ఇవాళ చెప్పరు భూతద్దంలో పెట్టి చూసి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉన్నా ఇన్ని లక్షల ఎసులుబాట్లు కలిగించిన సదుపాయాలు కల్పించిన వాటన్నిటినీ పక్కన పెట్టేస్తారు ఎక్కడో ఏదో ఒక సంఘటన జరిగితే దాన్ని భూతద్దంలో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు ఇది ధర్మమేనా ఇది మానవత్వమేనా ఇలాంటి సమయంలో చేయవలసినటువంటి ధర్మమేనా ఇది చంద్రబాబు అధికారంలో ఉంటే ఒక రకంగాను అధికారంలో లేకపోతే మరొక రకంగాను వ్యవహరించడం అనేది సమంజసమైనది కాదు ఇది ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని మనకి చూపిస్తా ఉన్నదనేది ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను సరే రాష్ట్ర ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని గురించి నేను చెప్పాలని నేను అనుకోవడం లేదు కానీ జరిగిన కొన్ని విషయాలు చెప్పాలి ఇవాళ ఇవాళ రికవరీలో ఆంధ్రప్రదేశ్ చాలా మెరుగ్గా ఉన్నది ఇది వాస్తవం దీనికి మేము సంఖ్యలు గుద్దుకోవడం లేదు గొప్పగా చెప్పుకోవాలని కూడా అనుకోవడం లేదు కంపారిజన్గా రికవరీలో గత వారం రోజుల నుంచి మనం పరిశీలించినట్లయితే సగటు రికవరీ రేటు 82.5% ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో 92.53% రికవరీ ఉంది దీనికి కారణం ఏమిటి ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రభుత్వం యొక్క పనితనం దీన్ని మాత్రం ఎక్కడ గుర్తించరు గుర్తించేటటువంటి ప్రయత్నం కూడా చేయరు దీన్ని ఏదో గొప్పగా చెప్పుకోవాలని దీనివల్ల లబ్ధి పొందాలని కాదు ఈ సందర్భంలో కానీ ఉన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం తరపు నుంచి మాకు ఉన్నదని మేము భావిస్తున్నాం అంతేకాదు టెస్టుల విషయంలో కూడా ఇవాళ పర్ మిలియన్ టెస్టుల్లో దేశంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 104ని 24 అవర్స్ పనిచేయించేటటువంటి పరిస్థితికి వాళ్ళు తీసుకురాబడింది అలాగే వస్తే వ్యాక్సినేషన్కి సంబంధించి దేశం మొత్తం 12 కోట్ల వరకు మాత్రమే ఇవాళ వ్యాక్సినేషన్ జరిగింది ఇంత పెద్ద దేశంలో కేవలం 12 కోట్లు మాత్రమే జరిగింది ఈ 12 కోట్లలో 50 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో వేసుకున్నారు కానీ ఏమిటి మనకు ఆ వ్యవస్థ ఉన్నది సెక్రటేరియట్ స్టాఫ్ వాలంటీర్ స్టాఫ్ ఆశా వర్కర్లు అంతా కలిసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నూతనమైన వ్యవస్థను సృష్టించడం ద్వారా ఏదైనా ఒక విషయాన్ని ప్రజలకు చేర్చాలి అంటే టకటక చేరేటటువంటి పరిస్థితి